నెంబర్ 5 సర్వీవ్ రిచర్డ్స్. ఈ పేరు వినగానే అందరికీ అతని డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ మాత్రమే గుర్తొస్తుంది. ఎందుకంటే క్రికెట్లో బౌలర్లను కూడా భయపెట్టొచ్చని నిరూపించిన గొప్ప ఆటగాడు రిచర్డ్స్. అయితే రిచర్డ్స్ తన కెరియర్లో బ్యాటింగ్తోనే కాకుండా ఫీల్డింగ్తో కూడా ఒకసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. 1989 మన టీమిండియాతో జరిగిన ఒక వన్డే మ్యాచ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో 3 కీలకమైన క్యాచ్లు అందుకున్న రిచర్డ్స్ మన టీం 165 పరుగులకు ఆల్అవుట్ అవ్వడంలో కీ రోల్ ప్లే చేశాడు. అలాగే తన ఫీల్డింగ్ విన్యాసాలతో ఎన్నో రన్స్ సేవ్ చేశాడు. దీంతో చేజింగ్లో రిచర్డ్స్ బ్యాటింగ్ చేయకపోయినా కానీ అతని బెస్ట్ ఫీల్డింగ్గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందించారు. నెంబర్ 4 మార్క్ టైలర్. ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎన్నోసార్లు అతని క్లాస్ బ్యాటింగ్తో తన టీంకు మధురమైన విజయాలను అందించాడు. అయితే 1992 అతను ఒక అద్భుతం చేశాడు. వర్షం కారణంగా 30 ఓవర్లకు కుదించిన ఒక వన్డే మ్యాచ్లో కళ్ళు చెదిరే ఫీల్డింగ్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఇక వెస్టిండీస్తో జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం ముందుగా బ్యాటింగ్ చేసి 101 పరుగులకు ఆల్అవుట్ అయ్యింది. అయితే చేసింగ్లో వెస్టిండీస్కు ఛాన్స్ ఇవ్వని టేలర్ స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తూ 4 కీలకమైన క్యాచ్లు అందుకున్నాడు. దీంతో వెస్టిండీస్ టీం 87 పరుగులకి ఆల్అవుట్ అయ్యి ఈ మ్యాచ్ను కోల్పోయింది. ఇక టేలర్ ఈ మ్యాచ్లో బ్యాట్తో ఫెయిల్ అయినా కానీ ఫీల్డింగ్లో మాత్రం అదరగొట్టాడు. దీంతో ఈ లో స్కోరింగ్ గేమ్లో టేలర్ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపిక చేశారు. నెంబర్ 3 గాస్లోక్. వెస్టిండీస్కు చెందిన ఈ ఆటగాడు అసలు బ్యాటింగ్ బౌలింగ్ చేయకుండా ప్యూర్ ఫీల్డింగ్తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. 1986 పాకిస్తాన్ మరియు వెస్టిండీస్ జట్ల మధ్య ఒక వన్డే మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ టీంను లోక్ తన ఫీల్డింగ్తో వణికించాడు. 3 అద్భుతమైన క్యాచ్లు అందుకోవడంతో పాటు ఒక రన్అవుట్ చేసి పాకిస్తాన్ టీంను దెబ్బకొట్టాడు. దీంతో ఆ టీం 143 పరుగులకే ఆల్అవుట్ అయిపోయింది. ఇక చేజింగ్లో లోక్కు బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వని వెస్టిండీస్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తమ టీంకు ఒక మంచి విక్టరీని అందించారు. ఇక లోక్ ఫీల్డింగ్ వల్లే వెస్టిండీస్ మ్యాచ్ గెలిచిందని చెప్పి అఫీషియల్స్ అతన్నే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపిక చేశారు. దీంతో అతడు ప్యూర్ ఫీల్డింగ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి ఆటగాడిగా రికార్డును క్రియేట్ చేశాడు. నెంబర్ 2 జాంటీ రోడ్స్. ఈ పేరుకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఫీల్డింగ్తో కూడా మ్యాచ్లను గెలిపించొచ్చని నిరూపించిన ఆల్ టైమ్ బెస్ట్ ఫీల్డర్ జాంటీ రోడ్స్. ఇప్పటికీ చాలామంది యంగ్ క్రికెటర్స్కు జాంటీ రోడ్సే ఇన్స్పిరేషన్. ఇక సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ దిగ్గజ ఫీల్డర్ 1993 తన ఫీల్డింగ్ విశ్వరూపాన్ని చూపించాడు. ఆ ఏడాది వెస్టిండీస్తో జరిగిన ఒక వన్డే మ్యాచ్లో 1 కాదు 2 కాదు ఏకంగా 5 కళ్ళు చెదిరే క్యాచ్లు అందుకుని వంటి చేత తన టీంను గెలిపించాడు. ఇక ఇప్పటికీ ఒక వన్డే ఇన్నింగ్స్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న ఈ రికార్డ్ జాంటీ రోడ్స్ పేరు మీద ఉంది. ఇక ఈ మ్యాచ్లో 40 పరుగులు చేసిన రోడ్స్ తన టీం 180 పరుగుల రెస్పెక్టబుల్ టోటల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఫీల్డింగ్లో మాత్రం ఎవరూ ఊహించిన విధంగా అదరగొట్టిన జాంటీ వెస్టిండీస్ విజయానికి అడ్డుగోడగా నిలిచాడు. దీంతో ఈ మ్యాచ్లో అతని ఫీల్డింగ్ విన్యాసాలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నెంబర్ 1 డేవిడ్ మిల్లర్. ఈ లిస్టులో ఇప్పటివరకు చెప్పుకున్న ఆటగాళ్ళంతా 20th సెంచరీలో తమ ఫీల్డింగ్ విన్యాసాలు చూపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. కానీ మిల్లర్ మాత్రం మోడర్న్ క్రికెట్ ఎరాలో ఒక ఫీల్డింగ్తోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అది కూడా 2 ఏళ్ల క్రితం పాకిస్తాన్తో జరిగిన ఒక T20 మ్యాచ్లో. ఇక 2019 జరిగిన ఈ T20 సఫారీ టీం ముందుగా బ్యాటింగ్ చేసింది. అయితే ఈ ఇన్నింగ్స్లో మిల్లర్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కానీ మిగతా బ్యాట్స్మెన్ బాగా రాణించడంతో సౌత్ ఆఫ్రికా టీం 192 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. ఇక చేజింగ్లో పాకిస్తాన్ టీం టార్గెట్ వైపు దూసుకెళ్తుంది. సరిగ్గా అప్పుడే మిల్లర్ తన ఫీల్డింగ్ పవర్ చూపించాడు. మెరుపు రన్అవుట్లు మరియు అద్భుతమైన క్యాచ్లతో పాకిస్తాన్ పతనాన్ని శాసించాడు. ఇక ఈ మ్యాచ్లో 2 రన్అవుట్లతో పాటు 4 క్యాచ్లు అందుకున్న డేవిడ్ మిల్లర్ తన ఫీల్డింగ్ విన్యాసాలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. సో బ్యాటింగ్ మరియు బౌలింగ్తోనే కాకుండా ఫీల్డింగ్తో కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకోవచ్చని ఈ 5 ఆటగాళ్ళు నిరూపించారు. సో వీళ్ళ నుండి మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.